Hello friends, welcome back to Anuram Tips. This recipe is tasty double kamita. This tasty no rinch double kamita ni mani mekkuga functions lo prefer chestuntam. Hyderabadi double kamita ni ela prepare cheskovali chusedam mari. Manam 1 cup of raw milk teeskuni ila boil cheskovali. Indulo manam 1 pinch of kesar add cheskuntam. పాలనిల దగ్గరగా అయ్యేలాగా బాయిల్ చేసుకోవాలి చూస్తున్నారు ఇలా దగ్గరగా అయ్యేలాగా బాయిల్ చేసుకొని ఉంచాలి డబుల్ కమిటలకి మనకి డ్రై ఫ్రూట్స్ కావాలి కదా ఇందులో మనం బాదం యాడ్ చేస్తున్నాం ఈ బాదం ని 2 హాఫ్స్ గా కట్ చేసుకొని వేయించుకోవాలి కట్ చేసుకున్న బాదం ని ఇలా వేయించుకోవాలి ఆయిల్ లో కాజున్ వేసి వేయించుకోవాలి Brown ఇదాక వేయించుకొని ఇలా ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఆయిల్ లో కిస్మిస్ ని కూడా వేసి వేయించుకోవాలి చూస్తున్నారుగా ఇలా వేయించుకోవాలి వేయించుకున్న కిస్మిస్ ని ప్లేట్ లోకి తీసుకున్నాం బాదం కాజు కిస్మిస్ ని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి బ్రెడ్ స్లైసెస్ ని ఇలా సైడ్స్ కట్ చేసుకోవాలి చూస్తున్నారుగా ఇలా కట్ చేసుకోవాలి Four sides cut chesconi, illa middle of cut chescoil. Bread pieces ni oil lovis range coil. E bread pieces ni manum oil lo leather, kilo range coach. Nate kada oil look range contour. Illa brown edaka range coil. A cooker slice ni illa upside down tip facing. Brown gayaka winch call illa winch call illa brown idaka winch call illa brown idi maniki double kamita chala taste gountuni so illa brown idaka winch call one any bread slices ni ఇలా బ్రౌన్ గా వేయించుకొని ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయిలో 1 1/2 కప్ ఆఫ్ షుగర్ ని యాడ్ చేస్తున్నాం 1 1/2 కప్ ఆఫ్ షుగర్ తీసుకుంటే 1 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇందులో మనం ముందుగా బాయిల్ చేసి ఉంచిన పాలు సాఫ్రన్ మిక్స్ చేసి ఉంచాం కదా దాన్ని యాడ్ చేసుకున్నాం ఇది కొద్దిగా బాయిల్ అవనిద్దాం లో ఫ్లేమ్ లో ఉంచి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా బాయిల్ అవనివ్వాలి ఇందులో వేయించుకున్న బ్రెడ్ స్లైసెస్ ని యాడ్ చేసుకోవాలి ఇలా దగ్గరగా అయ్యాక యాడ్ చేసుకుంటే సరిపోతుంది అన్ని బ్రెడ్ స్లైసెస్ ని వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి బ్రెడ్ స్లైసెస్ ఇందులో నానే వరకు సోక్ చేసి ఉంచాలి ఇందులో మనం వేయించుకున్న కాజు బాదం కిస్మిస్ యాడ్ చేసుకున్నాం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని దీన్ని ఒకసారి ఇలా మిక్స్ చేసుకుందాం మనకు కావాల్సిన టేస్టీ డబుల్ కమీటా రెడీ మరి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం నోరు నుంచి టేస్టీ డబుల్ కమీటా రెడీ వావ్ ఎంత టేస్టీగా అండ్ డెలిషియస్గా కనిపిస్తుంది కదా